We have a lot of questions. And I'm Mike, sir. Sir. Okay, sir. I'm not going to say anything. You have to push the mic. Yusuf. Your mic. सूर्य प्रकाश तिवारी दैनिक भास्कर से yes, आपसे ये पूछना चाहता हूँ कि आप केंद्र में गैर भाजपा गैर कांग्रेस सरकार बनाना चाहते हैं लेकिन क्या आप दावे के साथ कह सकते हैं कि फ्यूचर में आप कभी भी कांग्रेस और भाजपा का समर्थन लेंगे नहीं और देंगे नहीं सूर्य प्रकाश जी एक बात बताते हैं पहली बात तो यह है कि आपके प्रश्न में एक कॉन्ट्रडिक्शन है वो ये है कि आप ये नहीं समझते हैं आप ये नहीं विश्वास रखते हैं मैं समझता हूँ आपके प्रश्न से मुझे लग रहा है कि एक नॉन कांग्रेस नॉन बीजेपी गवर्नमेंट हो सकती है हम ये समझते हैं हम ये विश्वास रखते हैं इस बात में कि जरूर एक नॉन कांग्रेस नॉन बीजेपी गवर्नमेंट बना पाएंगे तो फिर आपका प्रश्न का फिर रेलेवेंस ही नहीं रहता है जब नॉन कांग्रेस नॉन बीजेपी गवर्नमेंट आ जाएगा क्योंकि कांग्रेस के 90 सीट से ज़्यादा नहीं मिलना है देश में और भाजपा के 150 से ज़्यादा नहीं मिलना है तो इन दोनों के अलावा भी अगर 320 से ज़्यादा सीट बाहर है तो ज़रूर एक नॉन कांग्रेस नॉन बीजेपी गवर्नमेंट बन सकती है क्यों नहीं बन सकती ऐसी स्थिति इससे पहले तेलंगाना भी नहीं बनी थी बन गई ना इससे पहले एक एडवांस इलेक्शन जब करके कोई गवर्नमेंट गई तो जीत के वापस नहीं आई बट हम वापस आए वे ऑलवेज स्क्रिप्टेड न्यू हिस्ट्री हु नोस सर यूसुफ बाबू यूसुफ बाबू सर हाय सर स्मॉल एंड मीडियम न्यूज़ पेपर एसोसिएशन प्रेसिडेंट यूसुफ बाबू ना पेरु ముందుగా తెలంగాణ రాష్ట్రంటి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గనికేనికు శుభాకాంక్షలు మా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పి ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించినందుకు శుభాకాంక్షలు కృతజ్ఞతలు ఇంకా ఇద్దరు ఉన్నారు సార్ ఇక్కడ జర్నలిస్టులు మీరు మర్చిపోయారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మ్యాగజైన్ నడుపుతారు తర్వాత కర్ణ ప్రభాకర్ గారు మొదటి నుంచి జర్నలిస్టు థ్యాంక్ యూ మా కేశవరావు గారు కూడా మొదటి జర్నలిస్ట్ ఎస్ సార్ ఎస్ ఆద్యులు సార్ మాకు థ్యాంక్ యూ ముగ్గురిని కలిపినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ టైం చెప్తాను సార్ ముఖ్యంగా మీరు చాలా చక్కగా ప్రెడిక్ట్ చేశారు జిహెచ్ఎం సెలక్షన్లో చాలా కాన్ఫిడెంట్గా మేము 100 సీట్లు గెలుస్తామని చెప్పారు కానీ మీరు పురాణపు మన మూసినది ఒక కిలోమీటర్ లోపలికి పోతే 100 కాదు 110 దాటేది అది మీరు అక్కడ దాకా పోలేదు కాబట్టి 99 ఆగిపోయింది మీరు అసెంబ్లీ కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఇవన్నీ ఎన్నో సర్వేలు ఇవ్వనప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు మీ రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి నేను రాజకీయాన్ని వెళ్ళిపోతాను ధైర్యంగా చెప్పారు అటువంటిప్పుడు మీరు ఈ తప్పు లేకపోతే ఈ 100 కూడా వచ్చేమో దాటేవి అయితే మీరు ఎందుకు కంగారు పడరు ఏవో పత్రికల్లో వచ్చింది లేదా ఎవరో ఒక పెద్ద మనిషి ఒకరు చెప్పారని చెప్పేసి ఒకటి రెండో సార్ మైన్ అంటే అట్లా అనుకున్నారు సార్ మీరు మీరు ఈవెన్ కౌంటింగ్ అయిన తర్వాత కాన్ఫిడెంట్ మీరు ఉన్నారు కానీ అంత అంత సర్వేలో మీకు ఉన్న తర్వాత ఎందుకు అంత రెండో సార్ మైనార్టీలు చాలా ఆనందంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఇక్కడ ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ మైనార్టీలు పెద్ద ఎత్తున మీకు ఓట్ వేశారు దాంట్లో డౌట్ లేదు మైనార్టీల ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంది సార్ ఒక షకీల్ గారికి ఇచ్చారు గెలిచే సీట్ ఒకటి తప్ప ఈ ఓల్డ్ సీట్లో గెలిచే కాదు మీరు భవిష్యత్తులో మైనార్టీలకు ఇంకేమైనా ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఉందా థ్యాంక్ యూ రెండు ప్రశ్నలు అడిగారు యూసుఫ్ బాబు గారు ఒకటి మేము కంగారు పడ్డం అన్నారు మేము కంగారు పడేవాళ్ళం కాదు కంగారు పెట్టేటోళ్ళం తప్ప పడేటోళ్ళం కాదు ఇప్పుడు మా వల్లనే లగడపాటి రాజగోపాల్ గతంలో రాజకీయ సన్యాసం తీసుకున్నాడు ఇప్పుడు సర్వే సన్యాసం కూడా అయిపోయింది ఆయన మాటలు పట్టించుకునేటువంటి దేశంలో లేరు ఇంకా ఇదివరకు ఆయన ఏమైనా క్రెడిబిలిటీ ఏమన్నా ఉంటే 1% 2% అది కూడా పోయింది కాబట్టి మేము ఎక్కడా కంగారు పడలేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా ప్లస్ ఈ రాజగోపాల్ లాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు బలంగా చేశారు చాలా బలమైన ప్రయత్నం జరిగింది టీఆర్ఎస్ గెలవదు బొటాబొటిగా గెలుస్తుంది హంగ్ అసెంబ్లీ వస్తుంది రకరకాల ప్రయత్నాలు చేశారు ఆ క్రమంలో ఆ కన్ఫ్యూజన్ని ఛేదించాలి అంటే మేము కూడా కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి కొంత అగ్రెసివ్గా మాట్లాడడం తప్ప మాకు ఎవరితోనే వ్యక్తిగతమైన పంచాయతీలు లేవు రాజగోపాల్ కూడా వ్యక్తిగతంగా నాకేం పంచాయతీ లేదు రెండోది ఏమంటే మీరు అన్నారు మైనారిటీల విషయం మైనారిటీలకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యం గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి భారతదేశ బడ్జెట్ 4000 కోట్లు ఉంటే మన బడ్జెట్ 2000 కోట్లు రెండవది ఇప్పుడు మీరు నేను ముఖ్యమంత్రి గారు ప్లస్ ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే అందులో ఇంకో మంత్రి గారు మహమూద్ అలీ గారు అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మరి ఆయన చూపెడుతున్న చొరవ అట్లాంటిది మూడవది కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష అవకాశాలు రానప్పుడు పరోక్ష అవకాశాలు కూడా ఇచ్చి ప్రోత్సహించుకుంటాం ఉదాహరణకి శాసన మండలిలో ఈరోజు ఫారూక్ హుసేన్ గారు ఫరీదుద్దీన్ గారు సలీం గారు వీరందరూ కూడా శాసన మండలి సభ్యులుగా ఉన్నారు భవిష్యత్తులో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇంకా ఇతర సోదరులకు ఇతర మైనార్టీ సోదరులకు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది ఈరోజు ఒక మేయర్గా కూడా టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది మన రవీందర్ సింగ్ గారికి కరీంనగర్లో ఒక మేజర్ కార్పొరేషన్ అదే రకంగా హైదరాబాద్లో డిప్యూటీ మేయర్
వరంగల్లో డిప్యూటీ మేయర్, ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ మైనారిటీలు, ఒక మైనారిటీ అంటే ముస్లిం మైనారిటీ కాదు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇతర కులాలు ఉన్నాయి, జైన్స్ ఉన్నారు, మార్వాడీలు, చాలామంది లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారు, అందరినీ కూడా కలగలిపి ముందుకు పోతేనే ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి అర్థం ఉంటుంది. కాబట్టి అందరినీ కలగలిపి ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాము తప్పకుండా. ఇప్పుడు మనం మీరు చూస్తే గోషామేల్లో కూడా లింగ్విస్టిక్ మైనారిటీ ప్రేమ్ సింగ్ రాథోడ్ గారికి కూడా మేము అవకాశం ఇచ్చేసరి ఆయన ఓడిపోయారు. అట్లా ఆలోచించినప్పుడు అన్ని రకాల మైనారిటీలు, అల్పసంఖ్యాక వర్గాలు ఏవైతే ఉంటాయో, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్స్ కానీ, జైన్స్ కానీ, మార్వాడీస్ కానీ, లింగ్విస్టిక్ మైనారిటీస్ కానీ, అందరికీ అవకాశాలు వస్తాయి. కేసీఆర్ గారికి ఆ ఆలోచన ఉంది. శ్రీధర్, ఎస్ శ్రీధర్ కూర్చోండి, కూర్చోండి. నేను ఇప్పుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చిన, హైదరాబాద్ సంబంధించి ఎన్నికల ప్రణాళికలో మేము ఏం చెప్పామో అది అమలు చేస్తాము. అంతకంటే ఎక్కువ నేను ప్రభుత్వంలో లేను కాబట్టి నేను ప్రభుత్వ పరంగా ఫలానా చేస్తాము చేయమని చెప్పే అధికారం నాకు లేదు. కానీ హైదరాబాద్ విషయంలో మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, అంతవరకు మాత్రం చెప్పలేదు. వేణు, వీల్ హావ్ జస్ట్ టైం ఫర్ టూ మోర్ క్వశ్చన్స్. ఎస్ వేణు సార్, రాజకీయండి సార్. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏ పరిస్థితి? ఆర్థిక పరిస్థితి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక పరిస్థితి ఉందో అప్పులు చేయాలి ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు, ఏంటి సార్? వేణు గారు, మీకు ఐడియా ఉందో లేదో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మీతో కూర్చున్నప్పుడు కూడా చెప్పారు పాత్రికేయ మిత్రులకి. మనము యాజ్ ఎ స్టేట్ గడిచిన 4.5 సంవత్సరాలుగా 17.17 సగటున పెరుగుతున్నాం. నిజానికి ఒక మంచి న్యూస్ ఏంటంటే, మళ్ళీ ప్రభుత్వం వెనక్కి రాగానే వి గోట్ అ వెరీ వెరీ గుడ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, గుడ్ పీస్ ఆఫ్ న్యూస్. లాస్ట్ క్వార్టర్, పోయిన క్వార్టర్ తెలంగాణ రాష్ట్ర ప్రగతి, స్టేట్ ఓన్ రెవెన్యూస్ 29.4% పెరిగినాయి, 29.4%. దిస్ ఇస్ నెవర్ హ్యాపెండ్. ఇదివరకు 22% అనేది మనకు అత్యధికంగా వచ్చిన వృద్ధి రేటు, కానీ మొన్న 29.4% వచ్చింది. యాజ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వెరీ స్టేబుల్ ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్, పొలిటికల్ స్టెబిలిటీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మరిన్ని పెట్టుబడులు ఆకర్షించగలుగుతుంది. ఇక్కడ నిర్మాణ రంగం కూడా మంచి దూకుడు మీద ఉంది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా బాగానే ఉంటుందనేది వ్యక్తిగతంగా నా అంచనా. కానీ మరి మీకు చెప్పిన ఆర్థిక శాస్త్రవేత్తలు ఎవరో నాకు తెలియదు, మీరు వారు ఎందుకు విశ్లేషించారో కూడా నాకు తెలియదు. కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ విషయంలో డెఫినెట్గా ఇప్పుడు 43% మన బడ్జెట్ వెల్ఫేర్కి పోతా ఉంది, అది కొద్దిగా పెరిగే అవకాశం ఉంది, డెఫినెట్గా పెరుగుతుంది. కానీ ఆ మాట నిలబెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు. మాట కేసీఆర్ గారు పార్టీ పరంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చున్నాం కాబట్టి తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఆ విశ్వాసం, ఆ విషయంలో మీకు అనుమానం అక్కర్లేదు. క్వశ్చన్, హిందీ పత్రికలు తీసుకోండి. కుమార్ కుమార్, థ్యాంక్ యూ. కాలే వర్కింగ్ ప్రెసిడెంట్. ఇంకా అది అది నేను ఒప్పుకోను కుమార్, ఎందుకంటే అట్లా వ్యతిరేకత ఉండే అదండి ఇదండి అంటే ఒక గెలిచోలు కాదు. మరి కొన్ని చోట్ల ఓడిపోయినాం కూడా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ ఒక్క విషయం మీకు చెప్పాలి. కుమార్ గారు అడిగింది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత బాగా ఉంది అని గతంలో ఎన్నికల ముందు కూడా అన్నారు. వ్యతిరేకత ఉంటే మరి వాళ్ళు గెలవకూడదు, కొన్ని చోట్ల ఓడిపోయాం కూడా మేము. ఇప్పుడు మీరు వ్యతిరేకత ప్రజల్లో ఉందా, పత్రికల్లో ఉందా, మా నాయకుల మనసుల్లో ఉందా, అది ఇంపార్టెంట్. వ్యతిరేకత అనేది కొంతమంది మీద నెగిటివ్ వార్తలు ఉన్నాయి, పేపర్లో వచ్చింటాయి, ఆయనంత మాత్రం ఆయన చెడ్డవాడు అన్నది ఏం లేదు, ప్రజల్లో లేదు. అట్లాంటి కేసీఆర్ గారి మీద కూడా చాలా రాశారు వార్తలు, ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు, సెక్రటేరియట్కి రాడు, ఇక్కడ రాడు, అక్కడ ఏమైంది ప్రజలకి? అల్టిమేట్గా ప్రజలు థంపింగ్ మెజార్టీ గెలిపించారు. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే మీతో కూడా 88 సీట్లు గెలిచి దాదాపు 75% సీట్లు గెలిచిన తర్వాత, ఇంత 47% ఓట్లతో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇంకా కూడా ఆ ప్రశ్న కరెక్ట్ కాదు. ఒకటి, రెండోది, ఒక్క కేసీఆర్ గారి ఇమేజు, ఆయన పనితీరు డెఫినెట్గా మాకు మెయిన్ ట్రంప్ కార్డ్ అది. అది కాకుండా లక్షలాది మంది కార్యకర్తలు ఒకరిద్దరు కాదు, ఆయన ఎట్లా పనిచేశారు, ఏం చేశారు గ్రౌండ్లో, ఎట్లా అనుభవంలో ప్రజల అనుభవంలోకి ఫలాలు ఎట్లా వచ్చినాయి, ఇవన్నింటినీ ప్రజల్లో తీసుకెళ్ళింది కార్యకర్తలు. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ వల్ల గెలిచాం తప్ప ఏకోన్ముఖంగా కాదు. యశోద, అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ క్వశ్చన్. ఉమా, నమస్కారం సార్, అభినందనలు ముందుగా మీకు. మీరు గెలవంగానే చెప్పారు మహిళా ఓట్లతోటే మాకు ఇంత మెజార్టీ వచ్చింది అన్నది కూడా, అందరూ అంటే చెప్తున్నాను అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. సరే,
స్థానిక సంస్థల్లో చూస్తే 50% ఉమెన్కి రిజర్వేషన్ ఉంది. రీసెంట్గా ఒడిశా ప్రభుత్వము 33% శాసనసభలో ఇచ్చింది. ఇప్పుడు 20 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది పార్లమెంట్ గడప దగ్గర ఉంది. దానికి మీరు తృతీయ ప్రత్యామ్నాయ పార్టీగా వస్తే కేంద్రంలో మహిళలకి చట్టసభలో 33% రిజర్వేషన్ బిల్ అనేది ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ గారు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడే 2004లోనే మేము ఆనాడే బిల్లుకు మద్దతు ఇచ్చాం. ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారు ఆనాడే ఒక ప్రపోజల్ కూడా పెట్టారు, అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. కేసీఆర్ గారు ఆ రోజు అన్నది ఏంటంటే, మేడం మీరు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు, ఒక మహిళా చైర్పర్సన్గా ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ అనేది మీరు సాధిస్తే, చేయిస్తే ఒక మంచి సంకేతం పోతుంది. అవసరమైతే 545 స్థానాలు ఉండే పార్లమెంట్లో, లోక్సభలో 1/3 సీట్లు పెంచండి కావాలంటే, సీట్స్ పెంచండి, ఆ వచ్చిన సీట్లలో మహిళలను అకామిడేట్ చేయండి అని ఒక ఫార్ములా కూడా పెట్టారు. సరే, కొంతమంది వ్యతిరేకించారు అన్నాడు, అది కావలేదు. సో ఆ రోజే మేము చెప్పాను 2004లో, అంటే 14 ఏళ్ల కిందట చెప్పాడు, వీఆర్ ఫర్మ్లీ కమిటెడ్. కానీ అది మా చేతుల్లోని అంశం కాదు, కేంద్రంలో ఉండే ప్రభుత్వ నిర్వహణలో ఉండే వాళ్ళు చేయాల్సిన పని. మీరు అన్నట్టు రేపు నిజంగానే ఫెడరల్ ఫ్రంట్ వచ్చి అందులో మా పాత్ర నిర్ణాయకంగా ఉంటే తప్పకుండా అది సాధించే బాధ్యత మాది. ది లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఉమా. ఎస్ సార్, ఇస్ ఇన్ ఎ హరీ టు ఎలక్షన్స్ కి 2 డేస్, మీరు డేస్ మర్చిపోయాను అన్నారు, 2 డేస్ ఎగ్జాక్ట్ వచ్చారు, మీరందరూ సపోర్ట్ కావాలి అండ్ తర్వాత వచ్చి కలుస్తానన్నారు, అదే కాన్ఫిడెంట్తో ఈరోజు వచ్చి కలిశారు. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అండ్ నాకు అనిపిస్తుంది పార్లమెంట్ తర్వాత ఇప్పుడు ఎన్ని ఈ చేంజ్ చూస్తున్నాం కదా, కొన్ని చేంజెస్ మేము చూస్తామంటున్నాం. నెక్స్ట్ సీఎంగా మీరు వస్తారేమో మళ్ళీ ప్రెస్ క్లబ్లో సెలబ్రేషన్స్ అని మేము కోరుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, కవిత గారు క్యాబినెట్లో కవిత గారికి మంచి రోల్ ఉంటుంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి, దాని గురించి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్, ఎన్ని క్వశ్చన్లు అడుగుతావు తల్లి? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఊహాగానాలతో సర్వేలతో ఎన్ని రకాలుగా మీడియా వాళ్ళు చేసినా మీడియా వాళ్ళకి అండ్ మీరే చాలా సందర్భాల్లో అన్నారు మీడియా వాళ్ళకి పొలిటీషియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ అని, చాలా సందర్భాల్లో మీరు డిస్కస్ కూడా చేశారు. సో నేనేమంటున్నాను అంటే, మీడియా ఒక జర్నలిస్ట్ యాక్సెస్ గవర్నమెంట్ కి తగ్గిపోతూ వచ్చిందండి. సో బిజినెస్ పర్సన్ సినిమా సెలబ్రిటీస్ కో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది లీడర్ తో. సో అలాంటి యాక్సెస్ జర్నలిస్ట్ కూడా ఈక్వల్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉమా, నువ్వు అడిగిన ప్రతిదీ ఖండిస్తున్నాను నేనైతే, ఇప్పుడు ఒకటి కాదు అన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం సీట్ ఖాళీగా లేదు, కేసీఆర్ గారు ఇంకో 10-15 ఏళ్ళు సీఎం ఉంటారు, ఏ అనుమానం నీకు అక్కర్లేదు, నెంబర్ వన్. రెండవది, కవిత గారి గురించి మీరు అన్నారు, అది ఎక్కడిన పడ్డదో నాకైతే తెలియదు, అట్లాంటిదేం లేదు నాకు తెలిసి. రెండవది, మూడవది, మీడియా అండ్ పాలిటీషియన్స్ హస్బెండ్ వైఫ్ రిలేషన్ అన్నారు, పొరపాటున కూడా నేను అనలేదు కాబట్టి అది కూడా ఖండిస్తున్నా. నాలుగవది, యాక్సెస్ ఈరోజు కామన్ మ్యాన్కే ఉంది పొలిటీషియన్స్. నాకు ట్విట్టర్లో ఎవరు మెసేజ్ పెట్టినా నేను స్పందించే వ్యక్తిని. అది కాకుండా టీఆర్ఎస్ పార్టీ బీట్ చేసి చూసే జర్నలిస్టులు అందరూ డైరెక్ట్ యాక్సెస్ ఉంది, మీడియాకి యాక్సెస్ లేకపోవడం అంటే నాకు అర్థం కాదు. మీడియాకు ఉన్నంత యాక్సెస్ మీరు, మా దాదాపు మా బెడ్రూమ్లో దాకా మీకు యాక్సెస్ ఉంది, మీకు యాక్సెస్ లేదు అక్కడ. మీడియాకి యాక్సెస్ లేదన్నా మాత్రం దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఒక నిమిషం, ఐఎమ్ నాట్ వాంటింగ్ టు గెట్ ఇన్ టు అన్ ఆర్గ్యుమెంట్, ఆస్క్ మీ క్వశ్చన్, ఐఎమ్ రెస్పాండింగ్. మీడియాకి యాక్సెస్ లేదు అనడం శుద్ధ తప్పు. మీడియాకి నిజంగా చెప్పాలంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ యాక్సెస్ ఉంది. ఇక మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మంచిదే, కానీ ఆ ఫ్రీడమ్ని దుర్వినియోగం చేయడం అంత మంచిది కాదు. ఫ్రీడమ్ ఉంది కదా, ఎటు పడితే అటు మాట్లాడతాం, ఎటు పడితే అటు రాస్తాం, ఎవరు ఏది మాట్లాడినా, కేసీఆర్ని దుర్భాషలాడినా అదే యథాతథంగా ప్రచురిస్తాం అనుకుంటే కూడా తప్పదు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన నోటికొచ్చినట్టు తిడితే ఆ నోటికొచ్చినట్టు తిట్టిన మాటలను యథాతథంగా ప్రచురించి పైశాచిక ఆనందం పొందడం అంటే దరిద్రం కాకపోతే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? అంటే అది ఒక లేఖి బుద్ధి, చిల్లర బుద్ధి, అది మంచిది కాదు. ఏంటంటే కొంత సంయమనం ఉండాలి, రెండు వైపులా ఉండాలి, మాట్లాడేటప్పుడు మాకు ఉండాలి, ప్రచురించేటప్పుడు మీకు ఉండాలి. పొరపాటున నేను ఎప్పుడైనా మాట తూలేననుకో పార్టీ నాయకుడిగా, అది ప్రచురించాలా వద్దా అని ఇంగితం కూడా ఉండాలి కదా. కేసీఆర్ నిలబడతాడు తిడితే యథాతథంగా ప్రచురించి పత్రికల్లో తాటికి ఆయన తక్షరాలు వేసి అదేం పరిశాచిక ఆనందం? నేననేది కొద్దిగా సంయమనం ఉంటే ప్రజాస్వామ్యంలో విలువలు, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ప్రజల దృష్టిలో ఆల్రెడీ మీరు చూడండి సినిమాల్లో ఈరోజు జోకర్లో ఎవరో చూపెడుతున్నారండి, రాజకీయ నాయకుల్ని, పత్రికా వాళ్ళని, ఇద్దరిని చూపెడుతున్నారు, చూపెడతలేరా? మీ మీద ఉన్న జోకులు, మా మీద ఉన్న జోకులు వేరే వాళ్ళ మీద ఉన్నాయా? చూడండి సినిమాలు చూడండి ఒకసారి, ఎప్పుడన్నా సామాన్యుడు ఏమనుకుంటున్నాడో మన గురించి ఆలోచించుకోండి, మళ్ళీ మనది మనమే డిగ్రేడ్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని జోకర్లుగా చూపెట్టడం, మేము మిమ్మల్ని అంత బాగా చూసుకోకపోవడం, ఇది ఎక్కడికి పోతుంది అల్టిమేట్గా? సో వెన్ ఐ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇట్సెల్ఫ్
వారు అన్నారు, ఆయన పేరు మర్చిపోయాను. ఏమన్నారు ఆయన అంటే, ప్రతిపక్షం లేకపోతే ఎట్లా అన్నారు. నేనేమన్నాను, ఆ పాత్ర మీరు పోషించండి పత్రికలు అన్నాను. వినాయం, నాకు మేము గవర్నమెంట్లోకి వచ్చి 2 రోజులు కాలేదు, నాకు ఎంత ధైర్యం కావాలి పత్రికలు ఆ పాత్ర పోషించండి అని చెప్పేదానికి. ఇన్ఫ్యాక్ట్ నేనేం కోరుకోవాలి, అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు మాకు అన్ని అనుకూలమైన వార్తలు రాయండి, ప్రతికూలమైన వార్తలు రావద్దని చెప్పలేదు. కానీ నేనేమంటున్నాను, మీరు ఆ పాత్ర పోషించండి అంటున్నాను. కానీ డూ ఇట్ పాజిటివ్లీ, ఐఎమ్ నాట్ యాంగ్రీ, ఐఎమ్ జస్ట్ అప్సెట్ అబౌట్ ఎంత దారుణంగా తయారైందంటే ఎలక్షన్ సందర్భంగా. అసలు సరే, లైవ్ టీవీలు వచ్చినాయి, కానీ లైవ్ టీవీలో కూడా ఇప్పుడు మేము కూడా అసెంబ్లీలో లైవ్ పెడతాం టీవీ, కానీ దెర్ ఇస్ ఎ ల్యాక్. వెంకట ఎవరైనా మాట తులితే బ్యాలెన్స్ చేసుకునే తెలివితేటలు ఉండాలి. లైవ్ టీవీలో కూడా ఒక 10 సెకండ్ ల్యాగ్ ఇస్తే ఇబ్బంది ఏముంది? నోటికి వచ్చినట్టు ఎవరు పడి ఇవాళ రేపు డ్రాయింగ్ రూమ్లలో మన పిల్లలు కూడా చూస్తున్నారు టీవీలు, వాళ్ళు వినాలా ఇవన్నీ దరిద్రం అంతా? ముందే రాజకీయ నాయకుల మీద ఒక పలచన అయిపోయింది అభిప్రాయం ప్రజల్లో. ఇంకా పలచన చేసుకునే విధంగా లైవ్ టీవీలు పెట్టి ఎవరు పడితే వారు ఎటు పడతాడు తిడుతుంటే ఆ ఏం మాటలు, ఏం బూతులు అవి? అవి వినే బాధ ఈరోజు మన పిల్లలకు కూడా తప్పట్లేదు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ మా వైపు సంయమనం పాటించాలి. మేమేదో చాలా పవిత్రంగా ఉన్నాము, మీరేమో లేరో నేను అనట్లేదు. రాజకీయ వ్యవస్థలో మేమందరం కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము మాట్లాడాలి, సంయమనంతో మేము వ్యవహరించాలి. అట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ యూ, ఇప్పుడు నేను కూడా ఎప్పుడన్నా ప్రధానమంత్రినో రాహుల్ గాంధీనో నోటుకు వచ్చినట్టు దూషించాను అనుకోండి, ప్రచురించకండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ నాట్ టు పబ్లిష్, దట్ ఈస్ నాట్ రైట్. నేను చేసినా తప్పే, కానీ అవతల నన్ను తిట్టినప్పుడు కూడా మీరు అదే రూల్ పాటించాలి. అంటే మరి ఇంత లేఖిగా ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనుకోవడం, మళ్ళీ దాన్ని యథాతథంగా తెల్లారి ప్రచురించడం, ఇది మనకైతే మంచిది కాదు. నేను విలువలు వాటి గురించి నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వరిడ్ దట్ వీఆర్ బికమింగ్ ఈవెన్ మోర్ ఆఫ్ లాఫింగ్ స్టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. మీరు రియల్ జర్నలిస్ట్ ఎలా కోరుకుంటున్నారు సార్? నేనేం అవ్వలేదు, నేను అవ్వలేదు, కానీ కాకపోతే 3 అవ్వలేదు, టైం ఆఫ్ అయిపోయింది అంతే. హలో హలో కేటీఆర్ జీ, మా హిందీ మిలాస్ వికాస్ జగ్తా. హాయ్ వికాస్ సర్, ఆప్ వికాస్ వైసే కబ్ ఆయేగా, సబ్కా సాథ్ సబ్కా వికాస్ కబ్ ఆయేగా? అభి తో చల్ రహా హై ఔర్ తెలంగాణా మే భీ చలేగా షాయద్, కబ్ ఆయేగా నహీ బతా రహే, అభి ఆప్ హీ బతాయేంగే 5 సాల్ మే అభి క్యా కరేంగే ఆప్. ఠీక్ హై, మేరా ప్రశ్న హై, మజ్లిస్ పార్టీ కే సాథ్ ఆప్కా ఇత్నా ప్రేమ్ క్యూ? मजलिस पार्टी से आप क्या चाहते हैं? माइनॉरिटी का मतलब केवल मजलिस ही नहीं है, दूसरे भी हैं? बिल्कुल नहीं है, मैं कब कहा मजलिस बस माइनॉरिटियों का, माइनॉरिटीज का रिप्रेजेंटेशन कर रही है. मजलिस पार्टी हो, टीआरएस पार्टी हो, लोकतंत्र में जो भी पार्टी हो, समूरियत में हर किसी का वोट मिले तभी पार्टी बनती है, और हर किसी का वोट मिले तभी कोई नुमाइंदा बनता है. ऐसा नहीं है कि कोई एक सेक्शन वोट दे दिया तो आप लीडर बन गए, ऐसा नहीं रहता. आज अगर मजलिस भी जीती 7 सीट, वहाँ पर उनको मुस्लिम वोट मिली, हिंदू वोट मिली, हर किसी का वोट मिली, और टीआरएस जीती 88 सीट, तो हमको भी हर किसी का वोट मिली. तो प्लीज डोंट स्लॉट, प्लीज डोंट स्टीरियोटाइप, वो गलत बात है. दूसरी बात, मोहब्बत क्यों? वो इसलिए क्योंकि असद साहब पहले ऐसे शख्स थे जो 4 साल पहले जिन्होंने हमको इत्तला दिया कि आपके खिलाफ एक साजिश हो रही है, और हुकूमत यहाँ पर जो थी टीआरएस की, उसको गिराने की साजिश कुछ लोग कर रहे हैं. जब उन्होंने इत्तला दिया तब से एक रिलेशन, एक दोस्ती बढ़ी, और वो आज बरकरार है. खुश है हम कि साथ मिलने का, एक साथ काम करने का मौका मिला, और इसको आगे ले जाएंगे दोस्ती को. किस तरह से सर, किस तरह से? या हो गया, जैसे पिछले 4:30 चला वैसे. भैया हो गया, एक मिनट प्लीज, प्लीज ऑल ऑफ यू प्लीज सिट डाउन. एंड आई लाइक टू थैंक एवरीबॉडी फॉर दिस, एंड इफ आई हैव सेड एनीथिंग आउट ऑफ लाइन प्लीज. प्रोफेसर चारी गारु वोट ऑफ थैंक्स చెప్తారు సర్. थैंक यू रवि.